ఇంకొకటి ఒక చిన్న ఇబ్బందిని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఈ సందర్భంగా నాకు గత 3-4 రోజులుగా చాలా మంది రైతులు ఫోన్ చేస్తున్నారు రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా వండర్ఫుల్ కార్యక్రమం నిజంగా మనం చేసిన ఎన్నో మంచి పనుల్లో అగ్రతాంబూలం ఈ వైఎస్ఆర్ రైతు భరోసాకి ఇవ్వొచ్చు ఎందుకంటే నిన్న మాట్లాడుకున్నాం అమ్మఒడి అది మళ్ళీ మనకి అనుకొచ్చేస్తున్నాయి ఇది రైతు భరోసా అన్నది ప్యూర్గా ప్రజలకు వెళ్ళేది ప్యూర్గా రైతులకు వెళ్ళేది 10 మందికి పట్టిడి అన్నం పెట్టే రైతుకి వెళ్ళేది మీరు దీనికి ఎరువులు గాని పురుగుమందులు గాని ఇవన్నిటిని కూడా మంచి హృదయంతో ఆ గ్రామ సచివాలయాలు అద్భుతమైన కాన్సెప్ట్ పెట్టారు అక్కడ బుక్ చేసుకుని డబ్బులు కట్టేయాలి ముందు కట్టేస్తే ఇస్తా ఉన్నారు కానీ ఆలస్యం అవుతాందంట సార్ అది రైతు భరోసా ప్రస్తుతం చాలా మందికి రైతు గాబరాగా మారింది అందుచేత రైతు భరోసాగానే ఉండాలి అంటే ఎందుకంటే ఆ టైం కి ఒక ఊర్లో వర్షం ఒక్కోసారి పడుతుంది ఆ పడి టైం కి ఒక పర్టిక్యులర్ ఎరువు వాడాలి ఒక ఇంకో పర్టిక్యులర్ టైం లో ఒక పర్టిక్యులర్ ఏదో మందు వాడవలసి వస్తుంది సో కాబట్టి మీరన్న ఆ గ్రామ సచివాలయాల్లో ఆ డిమాండ్ బట్టి కొంత మినిమం స్టాక్ అన్నది మెయింటైన్ చేసి భరోసాకి పరిపూర్ణ అర్థం కల్పించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వీలైతే ఈ రోజే మీరు ఆ సంబంధిత వ్యాపార శాఖ మంత్రి గారితోటో ఎవరితోటో మాట్లాడి ఎక్కడైతే బుకింగ్స్ ఉన్నాయో ఆ యాంటిసిపేటెడ్ బుకింగ్స్ కూడా సరిపడా ఆ స్టాక్ ని మీరు ఒక్క 5 నిమిషాలు వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా కూడా ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది కాకపోతే ఏంటంటే సమస్యని మీ దగ్గరికి తీసుకురావడానికి జనం గజగజ గజగజలాడిపోతున్నారు సార్ మీ మనసు మంచిది సమస్య మీ దగ్గరికి వస్తే పరిష్కారం చేస్తున్నారు నిమిషాల మీద పరిష్కారం చేస్తున్నారు ఆ తీసుకురావాలి మీ దగ్గరికి ఈ ప్రజల సమస్యల్ని అన్న ఆలోచన ఎందుకనో చాలా మందికి లోపించిందేమో అని అనిపిస్తుంది ఎందుకంత స్పష్టంగా చెప్తున్నానంటే నేనేమి ఆల్మోస్ట్ మీ పార్టీ నుంచి మోరల్గా వెలివేయబడినవాడిని ఎందుకంటే మీరు కొన్ని నాకేదో పార్టీలో ఉంచితే ఏ చైర్మన్ పదవి మళ్ళీ ఇస్తారని చెప్పి నా చైర్మన్ పదవి పార్టీలో ఉంటే మీ మాటే చెల్లుతుంది కాబట్టి న్యాచురల్గా నాకు ఆ పదవి లేకుండా చేయటం కోసం మీరు నన్ను పార్టీలో ఉంచుకుంటున్నారు తప్ప ఏదో ఆ ప్రయత్నాలు ఏదో చేసుకుంటున్నారు అది ఓకే బట్ ప్రేమ లేదు ఎందుకంటే ఒకసారి లీడర్ మైండ్ ఒక వ్యక్తి మీద లేదు అంటే సమాజం కూడా బహిష్కరిస్తుంది కానీ ఈరోజు సమాజం నన్ను బహిష్కరించలేదు సరికదా కొన్ని వందల కాల్స్ ప్రజా సమస్యల్ని నా దగ్గరికి తీసుకొస్తున్నారు ఎందుకు చాలా ఆశ్చర్యం ఎందుకు తీసుకొస్తున్నారంటే మీరు మంచి వ్యక్తి కాబట్టి మీరు నన్ను ప్రేమించకపోయినా ప్రజా సమస్యల పట్ల మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు వాటికి స్పందిస్తున్నారు కాబట్టి ఎస్ రఘురామ కృష్ణరాజు అంటే సీఎంకి ఎలర్జీ అయినప్పటికీ సీఎం మంచోడు కాబట్టి ఎంత ఎలర్జీ ఉన్నప్పటికీ ఎంత చిరాకు ఉన్నప్పటికీ ఎంత అసహ్యం ఉన్నప్పటికీ ఆ రఘురామ కృష్ణరాజు ప్రజా సమస్యలు చెప్తున్నాడు అందులో ఏమన్నా నిజాలుంటే మీరు చేస్తున్నారు అన్న నమ్మకం ప్రజలకు వచ్చింది కాబట్టి నాకు ఏ ప్రజాప్రతినిధికి కూడా ఈరోజు రానన్ని ఫోన్లు నాకు వస్తున్నాయి సో మీ ప్రేమకు నోచుకోకపోయినా ప్రజలు నన్ను దగ్గరికి తీసుకుని అల్టిమేట్గా నన్ను ఒక వారధిగా మీకు ప్రజా సమస్యలను చేర్చే వారధిగా నన్ను భావిస్తున్నారు కాబట్టి నన్ను ఒక ముఖ్యమైన వారధి చేసినందుకు సంతోషిస్తూ మీరు పక్కన పెట్టినప్పటికీ కూడా నేను బాధపడకుండా ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను అంటే డెఫినెట్గా ఈరోజు రాజకీయాల్లో నాకు ఇంత స్థాయిని ఇంత తక్కువ కాలంలో నాకు ఇంత స్థాయిని సమకూర్చిన ఎందుకంటే మొన్న ఒక ఆయన అన్నారు మీ ఇంట్లో పెద్ద రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది నువ్వు ఫోటో పెట్టుకోవాల్సింది రాజశేఖర రెడ్డి గారిని కాదయా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అన్నారు అదేంటన్నా అలా అంటారు రాజశేఖర రెడ్డి గారి ఫోటో అంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం పెట్టుకున్నానంటే లేదు లేదు నిన్ను ఈరోజు ప్రజల్లో నిన్ను పార్టీ నుంచి గెంటేయాలని చెప్పి ప్రయత్నం చేసి
నిన్ను కొట్టించాలని ప్రయత్నం చేసి నిన్ను తిట్టాలని ప్రయత్నం చేసి ఇన్ని చేసిని నువ్వు నిలబడగలిగావు నువ్వు తట్టుకోగలిగావు బట్ నీలోని ఈ తట్టుకోగలిగిన శక్తిని బయటికి తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు రుణపడి ఉండాలి అని చెప్పి చాలా సీరియస్ గా ఒక ప్రముఖ నాయకుడు నాకు చెప్పారు డెఫినెట్ గా నాకు ఆలోచించి చూస్తే నిజమే కదా అనిపించింది సరే అందుకని ఎందుకంటే ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు అవి పెడతాం ఎంతో నిండి జీవితం ఉన్న వాళ్ళకి పెట్టకూడదు కాబట్టి నేను అటువంటి ఫోటోలు పెట్టను బట్ నిజంగా మీరు చేసిన ఈ సహాయానికి నేను నా మనసులోనే మిమ్మల్ని దాచుకుంటాను అలాగే రేపొద్దిన నన్ను ఇప్పుడు ఏముంది ఈ చైర్మన్లు ఎవరో మీ మతస్థుడికో ఎవరికో ఇప్పించుకుంటారు ఆ తర్వాత ఇంకా నన్ను పంపించేసినా పర్వాలేదు కాబట్టి ఆ తర్వాత మీరు నన్ను పార్టీ నుంచి ఒక 20 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత బహిష్కరిస్తారు గ్యారంటీ ఆ నమ్మకం నాకుంది బహిష్కరించినప్పటికీ కూడా నా హృదయంలో నన్ను ఒక స్థాయికి అంటే మీ స్థాయి అంటే ఎక్కడో ఆకాశంలో ఉందనుకోండి అంత ఆకాశ స్థాయి కాదు కానీ నన్ను ఒక స్థాయి రాజకీయ నాయకుడు ఈరోజు రఘురామ కృష్ణరాజు పేరంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియనోడు లేడు కాస్త టీవీ చూసేవాడు పేపర్ చదివేవాడుకో అన్న స్థాయిని నాకు కల్పించిన మీకు వచ్చే నెలలో మీరు నన్ను డిస్క్వాలిఫికేషన్ అవ్వదు వేస్ట్ ఎక్స్పెల్ చేసినప్పటికీ కూడా అదే రీతిలో మిమ్మల్ని సముచితంగా గౌరవించుకుంటూ మా నాయకుడు ఎవరంటే నన్ను కాస్త ప్రజానాయకుడిని చేసిన జగన్మోహన్ రెడ్డి గారని ఎప్పుడు కూడా మీ పేరు చెప్పుకుంటానని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఇంకేమన్నా ఇష్యూలు ఏమన్నా ఉన్నాయా ఇవాళ హలో ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు తొందరగా అడిగితే మనం ఫినిష్ చేద్దాం నేను కోరుకోవట్లేదయ్యా నన్ను డీమ్డ్ ఎక్స్పెల్డ్ ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు నన్ను ఎవరో పిలవలేదు కదా ఆ ముందు రోజు ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం అప్పుడు పిలవలేదు ఆ తర్వాత మా ఇంకొక మీటింగ్ పెట్టుకున్నారు ఎవరెవరికి ఎవరెవరికి ఏ శాఖ ఇవ్వాలో అనేది మీటింగ్ పెట్టుకున్నారు దానికి పిలవలేదు నా అత్యంత మిత్రుడు ఆయన మా దుర్గాప్రసాద్ గారు చనిపోయినప్పుడు సంస్మరణ అని చెప్పి పెట్టారు దానికి కూడా నేను రావడానికి వీల్లేదనే చెప్పారు నేను అడిగితే మిమ్మల్ని పిలవట్లేదు సార్ అని చెప్పారు మరి అంత ప్రేమ ఉంది కానీ లోక్సభలో ఎంతోమంది పార్లమెంటు సభ్యులు అందరూ లేచి నుంచుని నివాళి అర్పించారు స్పీకర్ గారు అందరూ ఆ సమయానికి ఏదో అమరావతి మీద సిబిఐ కేసులు వేయాలని చెప్పి బయట ఆ ప్లేకార్డులు పెట్టుకుని ఉంచున్నారు కానీ ఆ లోపలైతే నేను చూస్తుండగా ఎవరు లేరు సో వారి బై వర్చ్యూ ఆఫ్ దేర్ యాక్షన్స్ ఐఎమ్ డీవ్ టు హావ్ బీన్ డిస్క్వాలిఫైడ్ దట్ ఈస్ వెరీ క్లియర్ ఆ తర్వాత కూడా విన్యాసాలు చాలా చేశారు గాంధీ బొమ్మ దగ్గర ప్లేకార్డ్స్ పెట్టుకున్నారు ఆ విన్యాసాల్లో కూడా నాకు పాల్గొనే అవకాశం ఇవ్వాల నన్ను రమ్మలేదు సో కాబట్టి డెఫినెట్గా పార్టీ హాస్ డిజోన్ మీ సో బై వర్చ్యూ ఆఫ్ దేర్ యాక్షన్స్ దే హావ్ ఎక్స్పెల్డ్ మీ కానీ కొన్ని కారణాల దృష్ట్యా అంటే ఈ ఎక్స్పెల్ చేసేస్తే కొన్ని పదవులు వస్తాయేమో అన్న భయం కారణం చేత పార్టీలోనే నన్ను ఉంచుకుంటున్నారు దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఇది మీలాంటి సీనియర్ జర్నలిస్టులకి చాలా ఈజీగా అర్థమయ్యేది కానీ రివర్స్లో ప్రశ్న వేశారు బట్ ఐ హోప్ యు హాడ్ అండర్స్టుడ్ ది యాక్చువల్ రీజన్ ఐఎమ్ పుట్టింగ్ యు ఆర్ క్వశ్చన్ నౌ ఈ చేసిన చర్యల వలన నేను పార్టీలో ఉన్నట్టు మీరు భావిస్తున్నారా చెప్పండి భావించట్లేదు కదా ఎందుకు ఇష్టం లేనప్పుడు పంపించేసుకోవాలి మరి పంపించుకోవట్లా నాకు ఇష్టమే కానీ మరి వాళ్ళకి ఇష్టం లేదు కదా వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు సో కాబట్టి పంపించేసుకున్నారు అనుకోండి గొడవ లేదు మరి ఎందుకు పంపించేసుకోవట్లేదో మీరు అడగడానికి నాకులాగా ఈజీగా చెట్టు కింద ఎక్కడ పడితే అక్కడ ఆ ముఖ్యమంత్రి గారు దొరకరు ప్రెస్ మీట్లు పెట్టరు సో కాబట్టి మీరు ఆయన అడిగే అవకాశం లేదు అడగండి పోనీ వేరే వాళ్ళని పెద్ద నాయకులు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడగండి మా ఇక్కడే అందుబాటులో ఉంటారు మా నెల్లంబాకు విజయసాయిరెడ్డి గారిని వేణుంబాకు విజయసాయిరెడ్డి గారిని అడగండి ఎందుకంటే పార్లమెంటరీ పార్టీ
పెద్ద నాయకుడు కాబట్టి ఆయన ఆయన అడగండి ఎందుకు ఉంచుకుంటున్నారు అడగండి ఎందుకంటే ఇంత ఇష్టం లేనప్పుడు ఉంచుకోవాల్సిన అవసరం లేదు కేవలం నాకు పార్టీలో ఉండాలి అన్న ఉద్దేశం కోసమే మరి ఉంచుకుంటున్నారేమో అదే ఉద్దేశం అయితే ఐ యామ్ హ్యాపీ ఎందుకంటే పార్టీని వదిలి వెళ్ళాలని నాకైతే లేదు బై వర్చు ఆఫ్ దేర్ యాక్షన్స్ నేను వెళ్ళిపోయినట్టుగా భావించేలాగా వారి చర్యలు ఉన్నాయని చెప్పి నేను చెప్తున్నాను తప్ప నాకు పార్టీలో ఉండాలనే ఉంది కానీ వారికి ఉంచుకోవాలని లేదు అనేది సుస్పష్టంగా అందరికీ ప్రజలందరికీ అర్థమవుతుంది ఎందుకు ఇది అని చెప్పి నేను చెప్తున్నాను నథింగ్ బియాండ్ ఎనీథింగ్ ఎల్స్ ఓకే థాంక్ యూ మరిన్ని మంచి వ్యవహారాలు ఉంటే ఇవాళ పార్లమెంట్లో జరగబోయే చర్చలు కానీ రేపు మా ప్రభుత్వం తీసుకోబోయే సంచలన నిర్ణయాలు ఇంకేదన్నా ఉంటే వాటిని రేపు మధ్యాహ్నం రచ్చబండలో చర్చిద్దాం.